ముంగట శంక ఊదితే ఈన పడుతుందా? ఇనబడదు. దున్నపోదు మీద వాన పడితే దానికి ఏమన్నా అవుతుందా? ఏం కాదు. ఇగో అచ్చం గిట్లనే ఉన్నది ఈ ముచ్చట. కానీ పాపం రైతన్నలే గోసబడ్డరు. ఈ వార్త చూడండి, అర్థమైతుంది. ఎద్దేడ్చిన యవసం, రైతేడ్చిన రాజ్యం ఎక్కువ రోజులు ఉండే అన్నారు పెద్దోళ్ళు. అవునులా, అందరి కడుపు నింపే రైతుల గోస ఉచ్చుకొనడు అంత మంచిది కాదు. అన్నదాత అని రైతులను ఊకనే అనలేదు కదా. అందుకే కొంతమంది ముఖ్యమంత్రులు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు, నెత్తిలో పెట్టుకొని గౌరవించుకున్నారు. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు కాలం మారింది. కాడి పట్టుకొని దున్నే రైతు కండ్ల పొంటి కన్నీళ్లు గారుతున్నాయి. అయినా ఆదరువు లేక అరి గోస పడుతున్నారు. ఇగో గీళ్ళను చూడుండ్రి పాపం. ఈ రైతన్నలది మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం అనే ఊరు. ఎర్రటి ఎండల పడి ఎడ్ల బండి గుంజుకోబోతున్నారు. అగో గా బండ్ల చూసి రా, ఏముందో ట్రాన్స్ఫారం. అదేంది ట్రాన్స్ఫారం రైతులు గుంజుకోబోడేంది? ఫోన్ చేస్తానో దరఖాస్తు పెడతానో కరెంట్ వాళ్ళే వచ్చి కొత్తది పెట్టి ఖరాబ్ అయినది తీసుకుపోతారు కదా అని అనుకుంటున్నారా? ఆయననే బతుకుంటే తెల్ల జీర ఎందుకన్నదట వెనకడికి ఒక ఆమె. కరెంట్ వాళ్ళు చక్కగా పట్టించుకొని రైతులకు సాయంగా నిలబడితే గీ తిప్పలు ఎందుకుంటాయి చెప్పుండ్రి. 17 రోజుల కింద ట్రాన్స్ఫారం గాలిపోయిందని కరెంట్ ఆఫీసర్లకు చెప్తే ఏం చేయమంటారు మరి అని ఉల్టా మాట్లాడిరట. అసలుకే పంట చేతికొచ్చే కాలం. మార్పు తెస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ సారు కరెంటు ఇచ్చే టైంలో మార్పు తెచ్చి అత్తసరు కరెంటు ఇస్తున్నాడు. ఆ దెబ్బకు ట్రాన్స్ఫారాలు మోటార్లు గాలిపోతున్నాయి. పట్టించుకొని బాగు చేయరి సార్ అని అంటే మాకేం రంది పట్టింది అని కరెంటోళ్ళు గిట్లా ఉల్టా ఉల్టా మాట్లాడిరట. సర్కార్ వాళ్ళను కరెంటు వాళ్ళని నమ్ముకుంటే పంట ఎండిపోయేటట్టున్నదని రైతులే ట్రాన్స్ఫారాన్ని ఎడ్ల బండ్లు వేసుకొని సబ్స్టేషన్ కి పోయిరు. బండికి ఎడ్లు లేకపోయేసరకు రైతులే కాడి మెడల మీద మోసుకుంటే తీసుకుపోయిరు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ గిన్నెల సర్కార్ వాళ్ళ తప్పేమున్నది, ఓట్లప్పుడు మార్పు తెస్తామని చెప్పినోళ్ళు ఇచ్చిన మాట మీదనే ఉన్నారు. అయితే జనాలు అనుకున్న మార్పు వేరే, వాళ్ళు తెచ్చిన మార్పు వేరే, వాళ్ళు చెప్పిన మార్పు గిట్లనే ఉంటది కావచ్చు అని అనుకుంటున్నారు.